నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. ఇతరుల మెదళ్లను పనిచేయించగలవాడే మేధావి. అన్నింటినీ మించిన నేరం అన్యాయంతోనూ అక్రమంతోనూ రాజీ పడటమే. దేశం కోసం చావడానికి సాహసం చేయకపోతే దేశంలో బతికే హక్కు ఎక్కడిది? నాకు మీ రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తాను. మీరంతా నిజమైన భారతీయులుగా మసులుకోండి. క్షణంసేపు కూడా భవిష్యత్ పట్ల విశ్వాసాన్ని కోల్పోకూడదు. అపజయాలను ఖాతరు చేయకండి, అవి చాలా సహజమైనవి. అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. ఎదుటివారికి పిరికితానని నూరు పోస్తే మీరు పిరికివారవుతారు. ఈ మాటలు ఎవరివో కావు, అవిశ్రాంత యోధుడు, స్వతంత్ర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్వి. ఆ మహానుభావుడి గురించి ఈరోజు స్పెషల్ టైం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్, తల్లి ప్రభావతి దేవి. సుభాష్ చంద్రబోస్ విద్యాభ్యాసం కటక్లో, కలకత్తాలో కొనసాగింది. ఆయన 23వ ఏట ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ ర్యాంకులో నిలిచాడు. తర్వాత స్వాతంత్ర ఉద్యమం కోసం సివిల్ సర్వీస్ను వదిలిపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన సహాయ నిరాకరణోద్యమ సమయంలో భాగంగా చిత్తరంజన్ దాస్తో కలిసి బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించాలంటే మనకు ప్రత్యేక సైన్యం ఉండాలని, ఇతర దేశాల సహకారం ఉండాలని ఆయన ఎప్పుడు అభిప్రాయపడేవాడు. ఈయన మీద గారీబాల్డి ప్రభావం ఎక్కువగా ఉండేది. 1937 డిసెంబర్ 26న తన సెక్రటరీ అయిన ఎమిలీ షింకెల్ను ఆయన వివాహం చేసుకున్నాడు. 1938లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన బోస్ నాయకత్వ సంక్షోభం వల్ల కాంగ్రెస్ నుండి వైదొలిగాడు. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడంతో పాటు నేషనల్ ప్లానింగ్ కమిటీ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు. ఒకసారి సుభాష్ చంద్రబోస్ హిట్లర్ను కలవడానికి వెళ్తే 10 నిమిషాల తర్వాత ఒక ఆయన వచ్చి విషయం ఏంటి అని అడగ్గా, వెంటనే బోస్ మీ బాస్ని రమ్మని చెప్పు అన్నాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరూ కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాక ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగితే, బోస్ భుజాన్ని తట్టే ధైర్యం హిట్లర్కి తప్ప ఎవరికీ లేదు అని తనదైన శైలిలో జవాబిచ్చాడు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆంగ్లేయులపై పోరాడేందుకు రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో ఆయన పర్యటించాడు. భారత యుద్ధ ఖైదీలు, రబ్బర్ తోటకూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని సింగపూర్లో స్థాపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో సంప్రదించకుండా భారత్ తరపున యుద్ధాన్ని ప్రకటించడాన్ని బోస్ వ్యతిరేకించాడు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని జైల్లో పెట్టింది. అయితే నిరాహార దీక్ష చేపట్టడంతో వదిలేసింది. 1941 జనవరి 19న మారు వేషంలో పెషావర్ చేరుకుని అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ చేరి అక్కడి నుంచి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. రష్యాకు, బ్రిటన్కు ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకున్నాడు, కానీ అది ఫలించలేదు. జర్మనీయుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో ప్రారంభించాడు. ఉత్తరాఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా అగ్రరాజ్యాలకు బందీలైన 4,500 మంది భారతీయ సైనికులతో ఇండియన్ లీగ్ ప్రారంభించాడు. ఈ సైన్యం హిట్లర్కు, బోస్కు విశ్వాసంగా ఉంటామని ప్రమాణం చేసింది. దీంతో బ్రిటిష్ వారికి బుద్ధి చెప్దామని బోస్ అనుకున్నాడు. కానీ హిట్లర్ భారత ప్రజల కోరికను పట్టించుకోలేదు. దీంతో బోస్ సింగపూర్ చేరుకొని భారత ప్రజలను తమతో చేరమని పిలుపునిచ్చాడు. అధికారిక ప్రకటన ప్రకారం సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న ఒక విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీంతో ఆయన బతికే ఉన్నాడన్న కథలు ప్రచారంలోకి వచ్చాయి. తర్వాత ముఖర్జీ కమిషన్ విమానం కూలిపోలేదని, ఏ ప్రమాదం జరగలేదని చెప్పగా భారత ప్రభుత్వం మాత్రం ఆ కమిషన్ నివేదికను తిరస్కరించింది. ఆ తర్వాత భగవాన్జీ అనే సన్యాసి తనను తాను బోస్ అని చెప్పుకోవడం, ముఖర్జీ కమిషన్, హిందుస్థాన్ టైమ్స్ వంటి సంస్థలు వాటిని కొట్టిపారేయడం వంటివి జరిగాయి. ఇలా ఎన్ని వివాదాలున్నా సుభాష్ చంద్రబోస్ మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇది వాటి స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.